తిట్టినా వర్కౌట్ కావడం లేదనుకున్నారో ఏమో వైకాపా వాళ్ళు కొత్త కొత్త వాళ్ళతో పవన్ తిట్టిస్తున్నారు ఇప్పుడు కొత్తగా జాబితాలోకే దాడిశెట్టి రాజా వచ్చి చేరుడు ఇంతకీ పవన్ పై దాడిశి ఎట్టా దాడి చేసాడో చూద్దాం రండి హలో దాడిశెట్టి మాట్లాడడానికి రెడీ అయ్యేనా మొత్తానికి రెడీగా ఉన్నావో ఇప్పుడు చెప్పు ఏంది మ్యాటర్ ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో కాపుల గురించి మాట్లాడుతూ ఉంటాడు పవన్ కళ్యాణ్ ఓహో పవన్ కాపుల గురించి మాట్లాడుతున్నాడని బాధపడుతున్నావా పవన్ అన్ని కులాల గురించి మాట్లాడుతుంటే నువ్వేంది కేవలం కాపుల గురించి మాట్లాడుతున్నాడని చెప్తున్నావో మొన్న అంటారు చిరంజీవి గారిని జగన్ అన్న అవమానించారని చెప్పేసి పవన్ అన్న దాంట్లో తప్పే ఉంది చిరువుని చేతులతో వేడుకునేట్టు చేశాడుగా మీ జగన్ నేనే ప్రత్యక్ష ప్రత్యక్ష సాక్షు చిరంజీవి గారు జగన్ గారు ఏ విధంగా ఎంత ఆప్యాయంగా ఉంటారో ఇదిగో దాడియే వాళ్ళు ఏదో చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి ఉన్నట్టు కబుర్లు చెప్తామేంటి నేను దగ్గరుండి వాళ్ళిద్దరూ ఎంత ఆప్యాయంగా పలకరించుకుంటారో ఎంత ఆప్యాయంగా ఉంటారో సొంత అన్నదమ్ముల్లాగా ఉంటారు నీ వాలకం చూస్తుంటే చిరుకి పవన్ నాగబాబు కంటే జగన్ పైన ఎక్కువ ప్రేమ ఉందన్నట్టు చెప్తున్నావే ఇంకా నువ్వే నేను కానిస్టేబుల్ కొడుకునని చెప్పుకుంటావు కానీ చిరంజీవి సోదరుని అని ఎప్పుడు చెప్పుకున్న పరిస్థితి గతంలో ఎప్పుడు కనపడలేదు మాకు ఓహో పవన్ కానిస్టేబుల్ కొడుకునని చెప్పుకున్నాడు కానీ చిరు తమ్ముండని చెప్పుకోలేదని ఫీల్ అవుతున్నావా మొత్తానికి చిరువు పేరు చెప్పుకోకుండానే పవన్ ఈ స్థాయికి ఎదిగాడని నువ్వే చెప్తున్నావుగా ఈరోజు చిరంజీవి గారికి అవమానం జరిగింది అవమానం జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నావు నువ్వు చిరంజీవి గారికి నిజమైన అవమానం ఎప్పుడు జరిగిందో నేను చెప్పనా పవన్ కళ్యాణ్ పరిటాల రవిని గుండు కొట్టించినప్పుడు చిరంజీవి గారు చంద్రబాబు నాయుడు కలడానికి వస్తే అధికార మతంతో చంద్రబాబు నాయుడు పరిటాల రవి కలిసి చేసిన అవమానం చిరంజీవి గారి జీవితంలోనే పెద్ద అవమానం నీ ఎపిసోడ్లో అప్పుడు జరిగింది చిరంజీవి గారికి అవమానం ఇదిగో దాడి చెట్టే పవన్కి గుండు కొట్టించిన వార్తలన్నీ ఫేక్ వార్తలనే స్వయంగా పరిటాలు సున్నితమ్మే చెప్తే నువ్వేంది కబుర్లు చెప్తున్నావో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతం నుంచి మేము అడుగుతున్నాం నీకేమన్నా దమ్ముందా ఇదిగో దాడియా పవన్కి దమ్ముందా అని అడుగుతున్నావో ఆయనకు దమ్ముండబట్టే కదా అధికారంలో ఉన్న మీ మీద పోరాడుతుండేదే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూన్సీలు పోటీ చేసి దమ్ము నీకేమన్నా ఉందా ఓహో పవన్ ని సొంతంగా పోటీ చేయమని అడుగుతున్నారా మీరెంత రెచ్చగొట్టినా ఆయన రెచ్చిపోడలే కానీ వేరే ఉంటే చెప్పు చంద్రబాబు నాయుడు చెప్తే గాని నీ సీట్లు నువ్వు ఎన్ని పోటీ చేస్తావో కూడా కనీసం నువ్వు చెప్పలేని పరిస్థితి నీది పవన్కి నిజంగా ఆ పరిస్థితి ఉండుంటే ఈ పార్టీకి ఎన్ని సీట్లలో పోటీ చేసేది ఆయనే చెప్పేవాడు కదా అడి ఈ రాష్ట్ర ప్రజలు ఏమని కోరుకుంటున్నారో తెలుసా పవన్ కళ్యాణ్ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు ఇబ్బ ప్రజలు పవన్ విముక్త ఆంధ్రప్రదేశ్ ఎందుకు కోరుకుంటారో పవన్ ఏమన్నా మీలాగా అధికారంలో ఉండి అరాచకాలు చేస్తున్నాడా ఏంది రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ రకమైన ఇబ్బంది వచ్చినా సరే ముప్పై ఒక్క లక్షల ఇళ్ళులు లేకపోతే అమ్మఒడి పథకం విద్యాదేవన ఆరోగ్యశ్రీ ఈ విధంగా నలభై పథకాలు కుంటు పడిపోతాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా అయితే అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుండెల్లో పెట్టి చూసుకుంటుంటే మిమ్మల్ని ప్రజలు ఎంత గుండెల్లో పెట్టుకుంటున్నారో మీ గడప గడప ప్రోగ్రామ్ చూస్తుంటేనే అర్థమవుతుంది రే స్వామి నువ్వు పెద్ద పుడింగ నువ్వు పెద్ద ఫీల్ అయిపోతుంటావు వరే 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 పవన్ పెద్ద పుడింగిలాగా ఎక్కడ ఫీల్ అవుతున్నాడో నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయనే మీరు పుడింగిల్లా ఫీల్ అవుతా ఆయన అంటున్నారా నువ్వు పెద్ద పుడింగ్ కాదు వాళ్ళ దృష్టిలోని చంద్రబాబు నాయుడు పెద్ద పుడింగ్ కాదు మేము అదే చెప్తున్నాం దాడి మీరే పెద్ద పెద్ద పుడింగులో బాబు పవన్లు కాదనే చెప్తున్నాం అధికారం ఉంటే ఎవరైనా పుడింగిలేలే మీ పుడింగితనం రెండు వేల పద్నాలుగులో ఏమైంది చెప్పు నిన్న కాక మొన్న అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ వచ్చారు హైదరాబాద్ వచ్చారు ఆయన నువ్వే పెద్ద పుడింగైతే నీ దగ్గరకు వచ్చి నేను కలిసి ఉండు కానీ నిన్ను కలకండా తారక్ జూనియర్ ఎన్టీఆర్ని కలిసి ఆయన మాట్లాడి వెళ్ళారు ఇదిగో దాడి చెట్టే నువ్వు పట్టపగలు ఇన్ని అబద్ధాలు చెప్తే అట్టా అమిత్ షా వచ్చి జూనియర్ని గెలిచాడంటే ఏంది జూనియరే వచ్చి షాతో గెలిస్తే నువ్వు రివర్స్లో చెప్తున్నా అవసరం వచ్చిన వాళ్ళు షాను కలుస్తారు పవన్కి అవసరం లేదు కాబట్టి గమ్మునున్నాడు గౌరవం ముఖ్యమంత్రి గారు ఒకే రోజు ప్రధానమంత్రి గారిని ఒకే రోజు భారత రాష్ట్రపతి గారిని కలిసి రావడం జరుగుతుంది తస్సీయ దాడియా నువ్వు చెప్పేది నీకే అర్థం కాకపోతే అట్ట జగన్ ప్రధానిని గెలిచాడని అంత గొప్పగా చెప్తున్నావో సీఎం బాబు కూడా గతంలో అనేక సార్లు ప్రధాని గెలిచాడు అప్పుడు ఏపీ పనులు సాధించుకోవడం కంటే ఆ ప్రధాన్ని గెలవడమే గొప్పగా మీరు ఫీల్ అవుతున్నారా ఏందియా ఒక మాట చెప్తున్నాను పవన్ కళ్యాణ్ కాపులకి దైవ దైవమైనటువంటి వంగవీటి మోహన్ రంగా గారి విషయంలో వంగవీటి మోహన్ రంగా గారి హత్య విషయంలో ఈ రాష్ట్రంలో ఒక్కరితో అన్నా సరే చంద్రబాబు నాయుడికి సంబంధం లేదని నువ్వు చెప్పించగలవా లేదే వీటి కొడుకే టీడీపీలో ఉంటే నువ్వేంది కబుర్లు చెప్తున్నావో మీ వైఎస్ని అంబానీ వాళ్ళు చంపారని జగన్ అప్పట్లో చెప్పాడుగా మరి అదే అంబానీతో మీరు దోస్తీ చేస్తున్నారుగా దానికి ఏం చెప్తావో ఒక్కటి నువ్వు ఈ రాష్ట్రంలో ఎవరితో అయినా సరే చంద్రబాబు నాయుడు గారికి క్లీన్ చీట్ ఇప్పించి ఆ తర్వాత ఆయన సంక నాకుతానంటే పర్వాలేదు అటువంటిది ఏమీ లేకుండా కాపులకి ఎంత అన్యాయం చేసిన చంద్రబాబు నాయుడు శంఖ నాకుతానంటే నేను వెనక నీ వెనక ఫాలో అవడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరని తెలియజేసుకుంటున్నా వరే వరే పవన్ బాబు శంఖ నాకుతున్నాడు అంటావైంది పవన్ అలాంటి వాడి అయితే బాబుకి గత ఎన్నికల్లో మద్దతుగా ఎందుకు నిలబడలేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఏ విధమైన రిఫార్మ్స్ తీసుకొచ్చిందో మేము మా మేమందరం కలిసి ఒకసారి చెక్ చేసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గడప గడపకి మన ప్రభుత్వం అనే నిదాన నినాదంతో ప్రతి గడపకి తిరుగుతూ ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారో చూస్తుంటే మాకే చాలా ఉత్సాహంగా చాలా ఆనందంగా ఉన్న పరిస్థితి మీరు గడప గడపలో ఉత్సాహంగా ఆనందంగా ఉన్నారో నీరసంగా దీనంగా ఉన్నారో మాకు తెలుసులేదు డాడీ ఒక రూపాయి అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు పేద ప్రజలందరికీ కూడా మీరు అవినీతి చేయలేదని అంటారు మీ అవినీతి లెక్కరో శాండు పాలసీలు చూస్తే ఎవరికైనా అర్థమవుతాడా రకరకాల కుట్రలు గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారి మీద పన్నుతూ రకరకాలుగా ఆయన్ని ఇబ్బందులు చేద్దామని చెప్పేసి ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి ప్రతిపక్షాలు మీ జగన్ని ఇబ్బంది పెడుతున్నాయని ఫీల్ అవుతున్నావా ప్రతిపక్షాలు ఎక్కడైనా అధికార పక్షాన్ని ఇబ్బందులు పెట్టాలనే చూస్తాయి కానీ ఎంకరేజ్ చేయాలని ఎందుకు చూస్తాయే చెప్పిన దురుగు జాలుగానే ఇంకెళ్ళు